नलके बोटी गोला जबड़ा जबान नलके कन्नूगुड अधरकाना पाया डे डीके पार्टीशन बेजा रोटीशर और बंशर तिल्ली काजम వాట్సాప్ నమస్తే అందరికి. ఏంలే ఈరోజు సండే, సో ఒక చిన్న ప్లాన్ వేసినాము. ఏంటంటే మనం అన్ని వెరైటీస్ ట్రై చేస్తాం కదా, లైక్ ఫుడ్ లో మండి బిర్యానీ అవి అన్ని ట్రై చేస్తుంటాం. మన కల్చర్ ని మనం మర్చిపోతున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే మన తెలంగాణలో కల్లు అంటే చాలా అందరికి ఫేమస్. సో కల్లు కంపెనీ లో దొరికే స్టఫ్ అది వేరే ఉంటది, అంతా వేరే అంటే వేరే చెప్పలేం మాటలతోని. సో ఇట్లనే అన్న రేపు సండే కదా మనం చేద్దాం కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం తినడానికి అంటే. సో అన్న ఎప్పుడు అంటుంటాడు బోటి కన్ను జబ్బా సంథింగ్ ఏదో అంటుంటాడు. ఒక ఇంటర్వ్యూ లో కూడా ఏదో చూసినా నేను. సో అన్న దింపి అని అడిగిన అన్న చెప్పిన అన్న అది వైన్స్ ఉండే అప్పుడు ఆ వైన్స్ బంద్ అయిపోయింది. సో మనం రేపు గోల్నాక కాంపౌండ్ పోదామని చెప్పిండు. సో ఇప్పుడు మేము గోల్నాక కాంపౌండ్ పోతున్నాము. సో మా అన్న వచ్చేసిండు మాట్లాడండి మనతో. సో నాకు తెలియదు స్నానానికే తెలియనా, అంత లోపల మన బండి పోయి ఏం చెప్పిండో. సో మేము ఆల్రెడీ ప్లాన్ వేసుకుంది. సో మెయిన్ గా పాయింట్స్ వస్తే మాత్రము ఒక 3 పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నా. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణ ఫుడ్ అంటే స్టఫ్ అయితే ఎన్ని పోతున్నాము, ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అంటే తలకాయ బోటి గులా జబడా జబాన్ నాకే కన్నుగూడ అదరకానా పాయా డీకే పార్టీషన్ బేజా రొటీషర పంచర తిల్లి కాజం. ఇంటురా సుక్క పడింది అంటే ముక్క దిగాల్సిందే అన్నట్టు అట్లా మనకి అంచుకైతే ఉండాలా. ఇప్పుడు మనం ఎడిపోతున్నాం అంటే గోల్నాక కంపౌండ్ కి అయితే పోతున్నాం. ఆల్రెడీ మన బన్నీ బ్రదర్ అదే చెప్పేసింది కదా. సో ఇప్పుడు ఇంకా స్టెప్ 2 ఏంటంటే, సో సమ్మర్ లో అయితే చాలా ఎండలు అయితే కొడుతున్నాయి. ప్లీజ్ కొంచెం మీరు టేక్ కేర్ అయితే తీసుకోండి, మీకోసం మీరు తీసుకోండి. ఎందుకంటే కొంచెం వాటర్ తాగండి, కొబ్బరి ఉండలు తాగండి, సాయంత్రం పడ్డాక అసలు వీరు తాగాలి. ఎందుకంటే బాడీకి చాలా నీట్ గా ఉంటది. ఇప్పుడున్న జిందగీలా ఎక్కువ కష్టపడేటోడేమో తక్కువ సంపాదించడు, అదే తక్కువ తమాక్తో ఎక్కువ ఆలోచించేటోడేమో ఎక్కువ సంపాదించడు. మీరు అనుకుంటచ్చు అరే మనం మీ పైసలు పెట్టి ఎట్లా సంపాదించాలి అని చెప్పి. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, ఒకడు అంటాడు 1000 రూపాయలు గెలుచుకున్నాను, ఇంకోటి అంటాడు 1 లక్ష రూపాయలు, ఇంకోటి 1 కోటి రూపాయలు. ఇవన్నీ కాదు, ఇవన్నిటి గురించి ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడున్న ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఇప్పుడు మీరు ఈ ఐపీఎల్ లో పైసలు సంపాదించామనుకుంటున్నారా, అయితే ఇప్పుడు నేను మీకోసం చూసిన సాట్ స్పోర్ట్స్ ఇది మన ఇండియాలోనే నెంబర్ 1 బెట్టింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మెయిన్ గా ఈ సాట్ స్పోర్ట్స్ లో ఏం తెలుసా, మన ఇండియా సెలబ్రిటీస్ అయితే ఇలా బ్రాండ్ అంబాసిడర్ అయితే పనిచేస్తున్నారు. ఇంకొకటి ఈ బ్రాండ్ అంబాసిడర్ లో బిజినెస్ మ్యాన్ లు పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరో హీరోయిన్స్ ఇందులో గేమ్ ఆడడానికి చాలా ఇష్టపడతారు. సో డైలీ ఇందులో 5 లాక్స్ పైన యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. సో ఇందులో గేమ్స్ వచ్చేసి ఈ సైట్ లో ఏమేమి ఉంటాయంటే క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, హార్స్ రేసింగ్ లాంటి గేమ్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇందులో ఇవే కాదు 500+ క్యాష్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మెయిన్ థింగ్ ఏం తెలుసా, 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది. అట్లా 24/7 కాష్ విత్డ్రా అండ్ డిపాజిట్ అయితే చాలా ఈజీ ఉంది. సో ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇంకా మనకి గేమ్ ఆడడానికి చాలా ఈజీ ఉంటుంది. సో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, జల్దీ ఇప్పుడే వెళ్లి లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చాట్ స్పోర్ట్ లో ఆడి గెలుచుకో యాష్, ఎందుకు ఆడి ఆడి గెలుచుకో క్యాష్. సో హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు తెలియదు ఏముంది చెప్పరు, మన హైదరాబాద్లో కంపౌండ్లలో కానీ బార్లలో కానీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు. ఇంగ్లీష్ ఏంటంటే అమ్మ అక్క ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఏమనుకోకండి, మెయిన్ థింగ్ ఇంకా ఫ్యామిలీ సీట్లో ఈ వీడియో చూస్తారని చెప్పి. ఇక పాయ చూసారు కదా, పాయ అయితే ఏకదమ్ ఉడికింది, దాని వాసన గుమ్మగుమ్మలు ఆడుతుంది. ఇక ఉడికిన పీస్ని కాలు నోట్లు వేసుకుంటా ఆహా అంటావా. కానీ ఇక టేస్ట్ అయితే చేసినాం నేను, ఇక నా ఎదురుగా గిరి అయితే కూర్చుని గిరికి ఫస్ట్ టైం నేను టేస్ట్ చేపిస్తున్నా, వాడేమో అరే ఏందిరా ఇదంతా అని అడిగి నాకు దమా ఖరాబ్ చేయకరా అని నాకు వద్దురా నన్ను వదిలేసిరా అన్నాడు. కానీ తినరా అని చెప్పి నేను 2 మాటలు అయితే చెప్పిన మనోన్కి పెట్టిండు. అగో కథం కథం అయిపోయింది, ఇప్పుడు మన పని పోయి అయితే తీసుకున్నాను అనమాట. ఏమో చెప్పిండో ఆగా నేను చేస్తాను అన్నాడు. కథం వేసుకుండో లేదో కాలిగో ఖుషి అయిపోయి ఇంకా నేను ఏం చెప్పాను అన్న మాటలలో ఏం చెప్పాను, నేను అన్ని లాస్ట్కి చెప్తాను నాకు చెప్పిండు. ఏందో మన లాస్ట్కి అయితే చూసుకోము, మా ఇద్దరుగా ఒక కాక అయితే బీరు పెట్టుకుండు ఆయన బి కాలి పాయ పెట్టుకుండు అడిగిన ఎట్లుంది కాక పాయ అంటే అంటావా అంటుండు. లాస్ట్కి ఇప్పుడు ఏమైందంటే మేము పాయ తిని తిని బొక్కలు ఒకటే అంచుకు పెట్టినాము. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇస్తున్నాము. ఆ నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుందో నేను ఒకసారి అది చెప్పి కనుక్కొని ఏముందో మంచిగా నెక్స్ట్ లెవెల్ ఏది ఉంటుందో కనుక్కొని నేను చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా అది, అది వచ్చేసి వేరేలో ఆర్డర్ అనమాట. మా ఆర్డర్ అయితే మేము నెక్స్ట్ ఏం చెప్తామంటే మేకే నాలుకే జబాన్. అది ఎట్లుంటుంది అంటే మే ఉంటుంది
ఇతమైతే అంటే స్పాంజులెట్ ఉంటుంది అన్నమాట. ఇక వాళ్ళు నా ఎదురు ఏమో ఫ్రై చేసి నాకు తెలిసి అది మేబీ గోలా అనుకుంటుంది. ఇప్పటికైతే నేను ఒక మాట చెప్పిన మా పక్కన వేరే వాళ్ళకి ఏమంటారు పాయసం పోసింటే మనం ఎందుకు కుట్టం మళ్ళా అరే నడు బాయ్ మాకు ఒక రెండు టొప్పలు అయితే పోసి అనగానే కుళ్ళ చెప్పుతున్న ఆ పాయసం వన్స్ అపాన్ టైం ఒక్కసారి తాగిరనుకో కిందికెళ్ళి నా కాలకా నుంచి నెత్తి దాకా జుమ్ అంటుంది. కానీ ఎట్లా తెలుసా జుమ్ అంటుంది ఒక్క సిప్పు కొట్టంగానే. ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి నేను బండి బైక్కైతే చెప్పినాను. ఇక రానే వచ్చింది. ఇక మనం చెప్పిన ఆర్డర్ అయితే లెఫ్ట్ సైడ్లో మనకు కటింగ్ అవుతుంది కదా జబాన్ నాలుకే. ఇక కటింగ్ చేసి మనకి నెక్స్ట్ ఫ్రై మనకే అది కాదు చూసుంటేనే నోరు అంటుంది. సో ఇక రానే వచ్చేసింది అనుకో కాలు పోసుడు అన్న డొప్ప పట్టిండు లోపిండు కాలు పోసే పైకెళ్ళి కిందాక వంగుతుంది షోర్వా. ఇక చేతిలోకి తీసుకున్నా ఆ ఎర్ర చూడు రే కారం వేసి కొట్టినట్టుంది కాలు చూసి కారం నీళ్ళు అనుకునేగలరు. ఒక్క సిప్పు కొట్టినాకనే అర్థమవుతుంది మీ పానము. ఇప్పుడు రెండు డొప్పలు అయితే తీసుకున్నాం నాకు ఒకటి మన బన్నీ బాయ్ ఒకటి. ఫస్ట్ ఒక సిప్పు కొడతా ఆహా ఏముంది ఆ బ్రో ఎట్లుంది బ్రో ఆ బ్రో అంటుండు ఆహా నెత్తిగో పట్టేసుకుంది అసలు నాకేం అర్థమైతే లేదు ఆ కిరాక్ కిరాక్ కాలు కోమా కోరంటే నో గ్యారంటీ అంటుండు. సో ఇప్పుడు ఏమైందంటే ఇగో మన జబాన్ అయితే వచ్చేసిన స్టఫ్ ఇప్పుడు సల్ల రెండు బీర్లు వచ్చినాయి. ఈ సల్ల రెండు బీర్లు నాకొకటి మన గిరియానికి ఒకటి మన బన్నీ బ్రో తాగాడు కాబట్టి అనుకుండొచ్చు అరే ఏమన్నా నువ్వు బీర్ తాగుతావా అది అంటే నేను ఒక రీజన్ చెప్తా. నేనేం షరీఫ్ శంకరయ్య అని కాదు. నేనేం మూడు బూట్లు పెట్టుకొని పొద్దున్నే సరిగా ప్రతి ఒక్కడు తాగుతాడు ఎప్పటికైనా తెలియాల్సిందే. నేను ఇప్పటికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే మన బ్లాక్మెయిల్ చేసుకుంటే నేను చచ్చిపోతున్నా అని చెప్పి ప్రాంక్ వీడియోలు చేసుకుంటే బీర్లు తాగకుండా మందు తాగేటప్పుడు దానికి ఫాలోలు లైక్లు సబ్స్క్రైబర్లు వా నేను మన తెలంగాణ స్టఫ్ని మన తెలంగాణ ఉపకారాన్ని మన తెలంగాణ సల్ల బీర్ని చూపిస్తే నేను అవలగన్నాను. మీరు అవలగాలని అనుకున్నా నాకు కరగొడదు బ్రో. మన నెక్స్ట్ ఐటమ్ జబాన్ విత్ చిల్డ్ బీర్. ఇప్పుడు జబాన్ అయితే కాళ్ళు ఉప్పుకారం చూడరు ఎట్లా కనబడుతుందో కాళ్ళు దగ్గర ఇస్తారాను ఎట్లా కనబడుతుంది ఉప్పుకారం నోరు ఊతుంది కాళ్ళు వేస్తున్నా వెయిట్ చేయండి బాబా 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 అల్లటి బీర్తో తప్పు దీని అమ్మ దీని కాంబినేషన్ అలాగే ఉంటుంది. చూడంగా చూడంగా మన స్టఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము జబ్డా పోదాం అనుకుంటున్నాము. ఇప్పుడు మేము తిన్న నాలుక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జబ్డా. జబ్డా అంటే తెలియదు ఏముంది చెప్పు. బిర్యాడ వచ్చి సల్ల బీర్ వేసుకుని ఏంద్రా ఎవర్రా మీరు అంతా అంటున్నాడు. సో చూసి వచ్చేసాను మన నెక్స్ట్ అబ్బి వచ్చేసింది ఎందుకు మళ్ళీ ల్యాగ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు మనకు వచ్చింది జబ్డా. ఇప్పుడు జబ్బి కూడా కాలు కారం ఉప్పు కారం ఎట్లా కనబడుతుంది కాలు దీని తల్లి చూస్తే ఒక పీస్ అయితే టేస్ట్ చేద్దాము. అయ్యో డిస్ట్ పెట్టింది మా దిక్కు పెట్టి ఎవడు రావాడు రే డిస్ట్ పెట్టింది టేస్ట్ అయితే వేద్దాము. ఒకటి ఎట్లా కనబడుతుంది స్టఫ్ ఇవి. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంది అంటే కాక మాకు ఫస్ట్ చెప్పింది ఏం కాక ఈ డొప్పలలో ఇస్తున్నాం అంటే అరే ఇంట్లో మస్తు ఉంటుంది కాక ఇంట్లో మంచిది హెల్దీ ఇది డొప్ప అనగానే ఇక నెక్స్ట్ మన బన్నీ బ్రో చెప్పినాం ఎట్లుంది భయా అంటే మంచిది మంచిది నేను లాస్ట్ చెప్తాను నేను ఇప్పుడు ఏం రివ్యూ ఇయ్యా నేను లాస్ట్కే ఇస్తా అని చెప్పి అట్లే పట్టిండు పట్టింటే పట్టన్నట్టు. వీడేమో అరే ఏంద్రా నీ అవ్వ నీకు చికెన్ తప్ప నేను ఇంకేం తినరా అని చెప్పి ఆడ అవన్నీ తింటుండు. గాయ్స్ మీకు చెప్పాలనుకుంటున్నా సో ఈ గోల్నాక కంపెనీస్ కొంచెం హైదరాబాద్లో ఫేమస్. గోల్నాక అంటే మర్చిపోయే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను గోల్నాకకి వచ్చిన ప్రత్యేకంగా. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఎప్పుడు టేస్ట్ ఎగ్దమ్ కారం ఉప్పు కారం టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మీ ఇంటి దగ్గర ఉన్న పక్కకున్న వైన్స్ దగ్గరకోండి వైన్స్ బార్ ఎనీథింగ్ ఏదైనా సరే అందులో పోయి ఒక్కసారి ఈ ఐటమ్స్ అయితే చెప్పుకోండి తింటే ఫిదా అయిపోయి గుమ్మ అయిపోతారు. ఈ పాటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కామెంట్లు అయితే పెట్టండి తెలుస్తుంది కదా ఎవరు తింటారు ఈ ఐటమ్స్ తినరో. సో గైస్ నెక్స్ట్ ఐటమ్కి ఎందుకు వచ్చేసినామంటే చాలా లేట్ అయిపోతుంది ఇంకా లుల్లి చీకటి అయిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే ఐటమ్ వచ్చేసి తిల్లి అన్నమాట. తిల్లి అంటే ఐ థింక్ మీ అందరు తెలిసి ఉండొచ్చు. నేను అదైతే అయిపోయింది జబాన్ అన్న అయిపోయింది. ఇదేంటిది? ఇది వచ్చేసి తిల్లి. తిల్లియా? తిల్లి అంటే మన కార్జమ్ టైప్ కార్జమ్ లివర్ తెలుసా సేమ్ దాని టైప్ తిల్లి టేస్ట్ చేసి చెప్పు. అభిజిత్ నైస్ బాగుంది కిరాక ఇది మస్తు చలో మా బోటీ అయితే లాస్ట్ ఐటమ్ అయితే అవుతుంది బోటీయా కాక. సో నెక్స్ట్ ఒకసారి అన్న బ్రెడ్ ఫ్రై చేసి బ్రెడ్ రోటీ అవి రెండు కల్పించేసా అన్న. సో మేము బోటీకి కాంబినేషన్ ఏం చెప్పుకున్నామంటే బ్రెడ్ ఫ్రై చెప్పుకున్నాము. ఈ బ్రెడ్ ఫ్రై ఇంకా బోటీ రెండు అంచుకొని తింటే అంటే షోర్వా ఇస్తారు మనకి ఆప్షన్. కాకపోతే ఈ ఫ్రైలా ఇది ఏదన్నా అది బ్రెడ్ అన్న బ్రెడ్ షోర్వా అన్న ఒకటి బ్రెడ్ షోర్వా ఇట్లా ఇచ్చేసాయన కానీ ఈ బ్రెడ్ తోటి ఈ ఫ్రై అంచుకు ఇంటుకొని వేసుకొని తింటే
దీని స్వామి రంగ మన సపోర్ట్ వచ్చేసింది. ఇది చూసి ఆయనతో కాఫీ అనుకున్నా కదరా, ఇది పాయేశ్వరవా. సో మన స్టఫ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రెడ్ ఇంకా బోటీ ఫ్రై ఇంకా అది అంచుకొని తిన్నాము. బోటీ నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళు లాలాజీలా ఊరిచ్చింది. సో స్టార్ట్ లేకుండా లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాము. వెజ్ ఫస్ట్ ఒకసారి ఒక సిప్ అయితే సూప్ వేద్దాము. మాయా సూప్ తల్లి. చలో ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రెడ్ను ఒక పీస్ తీసుకొని దాని తర్వాతకి వేడివేడిగా ఉంది ఇట్లా బ్రెడ్కి మన పీసెస్ తీసుకొని బురపాడ కాలుతుందా ఇక్కడనే ఘాటు. ఆ ఘాటుకి మీకున్న దగ్గు అవన్నీ ఎగిరిపోతాయి. చలో వేసుకో ఎట్లా బొమ్మ అరగిరి. సో ఈ బ్రెడ్ ఫ్రైల మన షోరో బన్ను పిలుస్తారు. ఇది తింటే ఇంకా గుమ్మ అవుతారు. లాస్ట్ ఐటమ్ తిండి ఇది ఒక్కటి చెప్పినాము, ఇంకా రెండు వస్తాయి. ఇది తినేసి లాస్ట్ ఫినిష్ చేసాము. ఇది ఒకసారి ట్రై చేసాము. వేడిగా ఉంది బ్రో, నేను ఆల్రెడీ తిన్నా. సో కొద్ది తక్కువ ఉంది కదా. మీకోసం ఒక డైట్ చెప్తా, అంటే లావు ఉన్నాడు కాదు బక్క ఉన్నాడు. సో నేను ఎవరైతే బక్క ఉంటారో వాళ్ళు లావు కావాలనుకుంటే ఒక 1 మంత్ 30 రోజులు మీ ఇంటి దగ్గరలో ఉన్న వైన్స్కి వెళ్ళి చాకన బోటీ తినండి. చాకన బోటి అట్నే ఈ బ్రెడ్ షోరో తినండి. రాసిస్తా మీ లోపల ఇంప్రూవ్మెంట్ లేదనుకో నేను నా యూట్యూబ్ నేను ఓ స్టఫ్ అయితే ఎగ్జామ్ ఉంది. కడుపులో తిన్నాం, ఇప్పటికే టైట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పార్ట్ 2 వీడియో పెట్టాము. ఫస్ట్ ఎగ్జామ్ ఎగ్ నెంబర్ వేసినందుకు అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇక్కడ చాలా మంచి సర్వీస్ చేసిండు. సో గోల్లాకి వచ్చినప్పుడు అన్న పేరా అనిల్ అన్న ఒకసారి యాడ్ చేసి ఒకసారి ఒక బోర్డు విని మరి ఖుషి అయిపోతారు అంటున్నాను. సో మిగతా డీటెయిల్స్ ఏమన్నా నేను ఇంటికి మాట్లాడతాను. సో నన్నది